గారు గతంలో నినాదం ఇచ్చారు సారు సర్కారు 16 అని. మరి 0 వచ్చినప్పుడు ఊహించారు? మీరు ఎక్కడున్నావన్న, అది ఎవరికి ఇచ్చారు? అది ఆయన ఎవరికి ఇచ్చారు? సారు సార్, ఆయన సార్ ఎవరు? చంద్రబాబు గారు. చంద్రబాబు గారి దగ్గర మంత్రిగా చేశారు, డిప్యూటీ స్పీకర్గా చేశారు, టీఏ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. సర్కారు ఎవరు? అక్కడ టీడీపీ సర్కారు, కూటమి సర్కారు. 16 ఎవరు? టీడీపీకి 16 వచ్చింది, లెక్కేసుకోండి. ఆయన కోసం ఏం చెప్పారు, ఏం చెప్పలా, మీకు అర్థం చేసుకోండి. కొద్దిగా లేటుగా అక్కడికి వచ్చింది, ఆయన సార్ కోసం ఆయన చెప్పుకున్నారు, ఆయన కోసం అది చెప్పుకుంది ఆయన అని నేను నమ్ముతున్నా. చంద్రబాబు గారు కూటమికి 164 వస్తాయని మీరు ఎక్స్పెక్ట్ చేశారా? ఎందుకంటే మీరు సరే నాతో పాటు వచ్చారు, జైల్లో ఉన్నప్పుడు మీరు గచ్చిబౌలిలో మాట్లాడారు, అంతకుముందు కేబీఆర్ పార్క్లో మాట్లాడారు, బాధపడ్డారు. మీ కన్నీళ్ళు చూసాం మీలో. కన్నీళ్ళు అంటే మొత్తం నాకు బై గాడ్, నేను స్వతహాగా నేను ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన పార్టీ, ఇందిరమ్మ రాజ్యం, సోనియమ్మ, రాహుల్ గాంధీ, ఎందు నాకు అలాంటి ఇష్టం. చంద్రబాబు నాయుడు గారు కారణం చేయడం అన్న, ఎంత గొప్పవాడండి చంద్రబాబు నాయుడు గారు. మనిషి అన్నాక ఆయన చిన్న చిన్న ఏమన్నా హర్ట్ చేశాడో, ఏం తప్పులు చేశాడో నాకు తెలియదు. మనిషి సార్ ఒక్కొక్కసారి దేవుడు కూడా అందరికీ వరాలు వెళ్ళాడు సార్. ఎవరినో ఒక 1000 మంది వస్తే, ఒక 90 మందికో, ఒక 900 మందికి, 100 మంది మిస్ అయితే దేవుడు తప్ప ఎట్లా అనుకుంటాం. ఆయన పొరపాటు జరిగి ఉండొచ్చు, కానీ ఆయన్ని హింసించిన విధానం, ఆయన్ని చిత్రహింస పెట్టిన విధానం, ఆయన్ని బాధ పెట్టిన విధానం, అంత ఘోరంగా ఒక మనిషిని బాధ పెట్టకూడదు. ఆయన వయసు రీత్యా, ఆయన అనుభవించిన పదవుల రీత్యా, ఆయన రాష్ట్రాన్ని డెవలప్ చేసిన రీత్యా, ఆయన 14 ఏళ్ళు 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి, 10 ఏళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి, హుందాగా రాష్ట్ర విడగొడతా అన్నంగా నమస్తే పెట్టి మళ్ళీ అమరావతి పోయి అద్భుతం చేద్దాం, మళ్ళీ అమరావతిని ఇంకో సైబరాబాద్ చేద్దాం, మరి ఇంకో అమరావతిని ఇంకో రాజధాని చేద్దాం, ఈ 5 కోట్ల ఆంధ్రులకి అద్భుతమైన ప్రగతిద్దాం, నేను చచ్చిపోయినా కూడా 100 ఏళ్ల తర్వాత కూడా చంద్రబాబు అనేవాడు ఈ రాష్ట్రాన్ని ఏలాడు, ఈ రాష్ట్రాన్ని శాసించాడు, ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించాడు, పేరు తెచ్చుకుందాం అనే కీర్తి కాంక్షతో ముందుకు పోయిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆయన ఒకరోజు పాపం ఆయన నంద్యాలలో చేసుకొని పోతుంటే పోయి డక్కడక్కడక్క వితౌట్ పోలీసులు ఏం పర్మిషన్లు, ఒక ముఖ్యమంత్రిని, ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు, ఒక పార్టీ నాయకుడిని, దేశ రాజకీయాలను శాసించిన వ్యక్తిని అరెస్ట్ చేసే విధానం అదే సార్. చేస్తే సార్, నేను హైదరాబాద్ విజయవాడ రాగాలే దాన్ని ఏమంటారు, బెయిల్ ఇస్తారులే, పంపించేస్తారు అనుకున్నా, డైరెక్ట్ తీసుకుపోయి జైల్లో వేశారు. జైల్లో వేస్తే 54 రోజులు, రేపు వస్తాడు, మాపు వస్తాడు, ఎల్లుండి వస్తాడు, రావట్లేదే, 1 వీక్లో వచ్చేస్తాడు అనుకున్నా, రావట్లేదే. నాకు బై గాడ్, మనిషిని లోపల ఏం చేసేస్తారనుకున్నా నేను, ఏమైనా చేయొచ్చు, అధికారం ఉంది. కరుడు గట్టి అసలు చంద్రబాబు అనేవాడు లేకపోతే ఏమైనా అయిపోవచ్చు అనే ఫీలింగ్లో జనం ఉన్నారు. నిజంగా చెప్తున్నా సార్, నాకు దైవ సమాలైన ఇష్టడు పవన్ కళ్యాణ్ గారు ఏ రోజైతే జైల్లోకి వెళ్ళి బయటకు వచ్చి కలిసి పోరాడుతున్నాం అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడో, ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ అయిపోయింది. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ అయిపోయింది. ఆ రోజు ఎలక్షన్ చంద్రబాబు నాయుడు గారు ముందు నేను ఏమనుకున్నానంటే ఒక 110 సీట్లు వస్తాయి, ఒక 100 110 వస్తాయి అనుకున్నా. చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టిన ప్రతి రోజుకి ఒక సీటు పెరిగిందన్న, ప్రతి రోజుకి 55 రోజులు పెట్టారు, 55 ప్రతి రోజుకి ఒక సీటు పెంచారు, ఇంకో 11 రోజులు పెట్టుంటే మొన్న 175 వచ్చాయి. అది జగన్ గారి నిదానం ఇంకా అయ్యేది నినాదం, అంటే వైనాడు వైనాడు టీడీపీకి వచ్చేది. ఇంకొక 11 రోజులు జైల్లో ఉండుంటే పెద్ద ఆయన, 100 రోజులు పెరిగిందంట, 100% అన్న. ఇది ఏంటి సార్, ఇది సరే 53 111 అంటే నాకు వీళ్ళు, నేను వాళ్ళు కూడా వాళ్ళు అంత బలంగా ఉన్నారు, చంద్రబాబు గారిని వీక్ చేశారని, పెద్ద అయినా ఏం చేస్తారా ఎట్లా అని. అసలు ఈ చాకచక్యంలో టీడీపీ పార్టీని నాకు ఉంటుందా ఉండదని డౌట్ పడ్డాను. రోజులు కూడా నేను భయపడిపోయాను, నేను బికాస్ ఆఫ్ ఈరోజు పార్టీ అధికారంలో రావడానికి లోకేష్ గారి పాదయాత్ర, లోకేష్ గారి పాదయాత్ర, ఈ అసలు పవన్ కళ్యాణ్ గారు వ్యవహరించిన తీరు, పవన్ కళ్యాణ్ గారు గొప్ప ఉదయం, ఆయన చాకచక్య, లోకేష్ పాదయాత్ర గేమ్ చేంజ్ అయ్యి బాబాయ్, అప్పుడు అసలు కాన్ఫిడెన్స్ లేని క్యాడర్ మొత్తం మొరల్ పెరిగింది. నేను సార్, నేను చూస్తే లేదో చెప్తా సార్, పాదయాత్ర ముందు లోకేష్ బాబు అందరూ అంటే ఎంతో ఉండదు. పవన్ పాదయాత్ర తర్వాత పవన్ లోకేష్ గారి మాట తీరు, ఆయన వ్యవహరించిన తీరు, ఆయన ప్రదర్శించిన రాజకీయం, ఆయన చాతుర్యం, వాళ్ళ నాన్నగారు జైల్లో ఉన్నప్పుడు ఆయన, నేను ఢిల్లీ పోయి ఆయనతో ఉన్నా, ఢిల్లీ పోయి ఆయనతో ఉన్నా, చూసా ఆయన ఢిల్లీలో ఆయన మాట్లాడుతున్న తీరు, ఆయన పడ్డ శ్రమ, గేమ్ చేంజర్ అండి, గేమ్ చేంజర్. కరెక్ట్ వాళ్ళకి పరశురావుడు యాడ్ అయ్యాడు, పవన్ కళ్యాణ్ అనే పరశురావుడు వచ్చి యాడ్ అయ్యాడు, కోర్టు వారు వన్ సైడ్ చేసి పారు. పైగా వీళ్ళందరితో పాటు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ జరగకముందు అఖిలపక్షం చేశారు. ఎలక్షన్ ముందు అఖిలపక్షం ఏంటి? అఖిలపక్షం మీటింగ్ 14 తారీఖు జరిగింది, 12 13 తారీఖు అఖిలపక్షం పెట్టారు. ఎవరు అఖిలపక్షం అంటే
ఆంధ్ర కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అధ్యక్షన, శ్రీశైలం సాంబయ్య, సింహాద్రి అప్పల నరసయ్య, అమ్మ కనకదుర్గమ్మ, మన అందరు స్వాములు అందరూ కూర్చొని, భగవంతులు అందరూ కూర్చొని, దేవతలు అందరూ కూర్చొని మీటింగ్ చేసుకొని స్పెషల్ ఇన్విటేషన్గా మా ప్రభు గారిని, యేసు ప్రభు గారిని, అల్లాని కూడా పిలిచి అన్న రెండని కూర్చోబెట్టి మీటింగ్ పెట్టుకున్నారు. మీటింగ్ పెట్టుకొని ఏం చేశారు, మొత్తం వాళ్ళందరూ డిస్కస్ చేశారు, ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కళ్ళు హిందువులు నన్ను ఆదరిస్తున్నారు, మన గుళ్ళుకి వస్తున్నారు, ఈరోజు ఆంధ్రప్రదేశ్ అంటే ఏమైపోతుందని భయం వేస్తుంది, మీరందరూ ఏం చేయమంటే చేద్దామని వీడియో అదే చూపించారు. ఇది ఆంధ్రప్రదేశ్, ఇది అమరావతి. అమరావతి అంటే మొత్తం అడవిలా ఉంది. ఇది అమరావతి కాదు కదా, శ్రీశైలం ఫారెస్ట్ కదా అన్నాడు సాంశుడు. శ్రీశైలం ఫారెస్ట్ మీరుండేదన్నా, శ్రీశైలం మీరుండేది ఫారెస్ట్, ఇది అమరావతి అని చెప్పారు. పాపం సాంశుడు కూడా కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యాడు ఆయన. కాదని ఇట్లా అయిపోయింది, ముళ్ళు పెరిచి ఇట్లా అయిపోయింది అంటే అందరు కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు, ఆంధ్రప్రదేశ్ని బతికించుకోవాలి, ఆంధ్రప్రదేశ్ని రక్షించాలి, ఆంధ్రప్రదేశ్కు ఉజ్వల భవిష్యత్తు ఇవ్వాలి, భావితరాలకు ఆంధ్రప్రదేశ్ పెద్ద క్యారిడార్, 1000 కిలోమీటర్ల క్యారిడార్ని కాపాడాలని చెప్పి అందరు ఏకపక్ష తీర్మానం చేశారు. వారు వన్ సైడ్ చేయండి అని చెప్పారు. మన జరిగింది ఎలక్షన్ కాదు, దండయాత్ర. అది దండయాత్ర, యుద్ధం చేశారు జనం. సో అఖిలపక్ష నిర్ణయం తీసుకున్న వెంకటేశ్వర స్వామి తీసుకొని అన్నీ ఆడైనాయి అండి, అన్నీ ఆడైనాయి. జనం అందరూ ఏలు పెట్టి పొడిచారు, ఎడం చేసి చూపించారు, చుక్కలు చూపించారు జనానికి. అదేంటది మెజా 50,000, 90,000 మెజార్టీ. 90,000 ఎంపీకి వస్తే గొప్ప అన్న, ఎమ్మెల్యేకి 90,000 మెజార్టీలా, 50,000. మా బాసుకి 70,000 వచ్చింది, పిఠాపురం 70,000 వచ్చింది. ఏంది అది మెజార్టీలా? అవతల పక్క అంగబలం, అర్ధబలం, రకరకాల బలాలు ఉపయోగించిన వెంకటేశ్వర స్వామి వారి తిరునామం కాబట్టి 111 వస్తాయి. 111 వస్తే ఒకటి పోయింది మంచిగా. వెంకటాచలం తిరునామం మాకు వస్తాయి అనుకున్నాను, 111 వస్తాయి, వస్తే నేను టీడీపీ వాళ్ళకి వస్తే కోటి పెరిగింది కాబట్టి 53 రోజులు చేయలేదు, మొత్తం 164 వచ్చింది. అది పరిస్థితి. ఇంకో 11 రోజులు పెడితే 11 వచ్చాయి, 175 వచ్చాయి, 175 వచ్చాయి. పైగా వాళ్ళకి 11 ఎందుకు వచ్చినాయి అంటే సార్, ఒకటి కొడాల నాని, రెండు వల్లభనే నంశి, మూడు పేరు నాని, నాలుగు జోగి రమేష్, ఐదు మన అనీలు, ఆరు ఆరు ఈ 11 రోజా, 7 అంబటి రాంబాబు, 8 ద్వారపూడి చంద్రశేఖర్, 9 సిరిది అప్పలరాజు, పోసాని కృష్ణమురళి, కృష్ణమురళి రోజా గారు, కృష్ణమురళి మా అమరో, వీళ్ళందరూ కలిసి ఈ 11 మంది నోటికి ఏదో వస్తుంది మాట్లాడారు సార్, నోటికి. ఆ 11 మంది వల్లే 90 ఈ పార్టీ నాశనం, భ్రష్టు. నోరు ఎందుకు ఇచ్చారు సార్? చంద్రబాబు గారు మీరు తప్పు చేయాలి, తప్పు చేశారు అని మాట్లాడచ్చు. జగన్ గారి మెప్పు పొందడం కోసం, మెహర్బానీ కోసం నోరు అనేది ఒక పవిత్రమైన నోరును కూడా నోటికి ఏదొస్తుంది. మహాతల్లి అమ్మ అన్నపూర్ణం, భర్త 14 ఏళ్ళ ముఖ్యమంత్రి, 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నా కానీ ఒక్కరోజు కూడా బయటకు కనపడాల, ఒక ఫంక్షన్కి కూడా వచ్చేది కాదు, ఒక పబ్లిక్ మీటింగ్ కూడా అటెండ్ చేయాలి, అట్లాంటి ఆమెను రోడ్డు మీద తీసుకొచ్చి తిప్పారు. ఆవిడ ఉసురు తగలదండి మనకి, ఒక పుణ్యస్త్రీ ఉసురు తగలదండి, ఒక పుణ్యస్త్రీ ఉసురు తగలదా సార్ మనకి? ఆవిడ ఎంత గొప్పదండి ఆవిడ. ఆవిడ తండ్రి జైలు, భర్త జైల్లో బయట ఉంటే, బందీగా ఉంటే జైలు గోడ యువతలు ఆవిడ బందీ అయింది. 54 రోజులు డిప్రెషన్ అయింది మహాతల్లి. కొడుకు ఢిల్లీలో, తండ్రి గోడలో, కొడుకు ఢిల్లీలో తిరుగుతున్నాడు, భర్త జైల్లో ఉన్నాడు, జైలు పెట్టి క్యారవాన్, ఇంటికి వెళ్ళా ఒక చిన్న రూమ్ క్యారవాన్లో కూర్చొని బాధపడి డిప్రెషన్ అయ్యి తిరిగి ఆ తల్లి ఉసురు తగిలింది పార్టీకి వీళ్ళందరికీ.